అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. అప్పుల కోసం అన్ని దారులు వెతుక్కోవడంలో బహుశా ఒక్క ఆంధ్రప్రదేశే సక్సెస్ అవుతుందేమో. కార్పొరేషన్లపై అప్పులు, భవిష్యత్తు ఆదాయాన్ని చూపించి అప్పులు, భూములు తాకట్టు పెట్టి అప్పులు, అభివృద్ధి చేస్తామంటూ అప్పులు, జీతాలు ఇవ్వడానికి అప్పులు, బటన్ నొక్కడానికి అప్పులు, ఇప్పుడు పోర్టులు కట్టడానికి సైతం అప్పులే. రామాయణం మచిలీపట్నం పోర్టులు కట్టడానికి 5,000 కోట్ల రూపాయలు అప్పు కోసం తిప్పలు పడుతోంది. వడ్డీ ఎంతైనా పర్వాలేదు కానీ అప్పు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అంటుంది జగన్ సర్కార్. ఇప్పటి వరకు పద్ధతిగా 8% వరకు వడ్డీలకు అప్పులు చేస్తూ పోయింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు రేంజ్ పెరిగిందో ఏమో, ఏకంగా 15% వరకు వడ్డీ కట్టేందుకైనా సై అంటోంది. అంటే రెండింతల వడ్డీ చెల్లించేందుకు కూడా సాహసిస్తోంది జగన్ సర్కార్. ఏపీలో పోర్టుల నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు 5,000 కోట్ల రూపాయల అప్పు కోసం ప్రయత్నిస్తోంది. ఈ అప్పు కోసం అధిక వడ్డీ చెల్లించేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇందుకోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ను సంప్రదించారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం 7% నుంచి 8% పైగా వడ్డీలకు అప్పులు తీసుకుంటూ వస్తోంది. నిజానికి ఈ వడ్డీ రేటే చాలా ఎక్కువ. ఇప్పుడు ఆర్ఈసీ నుంచి తీసుకునే అప్పుకు రెట్టింపు వడ్డీ ఉంటుంది. ఆర్ఈసీ నుంచి తీసుకునే అప్పు మీద ఏకంగా 15% వరకు వడ్డీ కట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్ఈసీ దగ్గర ప్రత్యేకంగా నిధులేం ఉండవు. అది కూడా బ్యాంకులు, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి తనకున్న పరపతితో చాలా తక్కువ వడ్డీకి అప్పులు తీసుకుంటుంది. దాన్నే రాష్ట్రాలకు, సంస్థలకు అధిక వడ్డీకి అప్పులుగా ఇస్తోంది. ఇప్పుడు జగన్ సర్కార్ కూడా అదే అధిక వడ్డీకి ఆర్ఈసీ నుంచి 5,000 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో ఇదే ఆర్ఈసీ నుంచి జగన్ సర్కార్ అప్పు తీసుకుంది, కానీ వాయిదాలు చెల్లించకపోవడంతో రాష్ట్రం డిఫాల్ట్ అయింది. అయినా సరే అదే అధిక వడ్డీకి అప్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఐదు వేల కోట్ల అప్పు పోర్టుల అభివృద్ధి కోసమంటూ జగన్ సర్కార్ ఘనంగా చెబుతోంది. కానీ వాస్తవం ఏంటంటే గంగవరం పోర్టులో వాటాను జగన్ సర్కారే అమ్ముకుంది. పైగా పోర్టుల నిర్మాణానికి 1,000 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం పెట్టిన ఖర్చు కంటే తక్కువకే పోర్టులో వాటాలు అమ్మేసుకుంది. ఇప్పుడు రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణం కోసమని చెప్పి మారిటైమ్ బోర్డు 5,000 కోట్ల రూపాయల అప్పునకు ప్రతిపాదన పెట్టింది. నిజానికి ఒకేసారి 5,000 కోట్లు అవసరం ఉండదనేది కొందరి వాదన. పోర్టుల నిర్మాణాన్ని దశల వారీగా చేపడతారు. ఆయా దశల్లో ఎప్పటికప్పుడు అప్పు తీసుకుంటే వడ్డీ భారం కూడా తగ్గుతోంది. కానీ ఒకేసారి 5,000 కోట్లకు ప్రయత్నిస్తోంది సర్కార్. ఇతర అవసరాలకు మళ్లించేందుకే ఒకేసారి 8,000 కోట్లు అప్పు చేస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు మారిటైమ్ బోర్డు పేరుతో ఎస్బీఐ నుంచి 1,500 కోట్లు అప్పు తెచ్చారు. ఆ నిధులను పోర్టుల నిర్మాణానికి మాత్రం వాడలేదు. ఇప్పుడు కొత్తగా 5,000 కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. వీటితోనైనా పోర్టులు కడతారా, నిధులు మళ్లిస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. అప్పుల కోసం అన్ని దారులు వెతకడంలో బహుశా ఒక్క ఆంధ్రప్రదేశే సక్సెస్ అవుతుందేమో. కార్పొరేషన్లపై అప్పులు, భవిష్యత్తు ఆదాయాన్ని చూపించి అప్పులు, భూములు తాకట్టు పెట్టి అప్పులు, అభివృద్ధి చేస్తామంటూ అప్పులు, జీతాలు ఇవ్వడానికి అప్పులు, బటన్ నొక్కడానికి అప్పులు, ఇప్పుడు పోర్టులు కట్టడానికి సైతం అప్పులే. రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు కట్టడానికి 5,000 కోట్ల రూపాయలు అప్పు కోసం తిప్పలు పడుతోంది. వడ్డీ ఎంతైనా పర్వాలేదు కానీ అప్పు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అంటుంది జగన్ సర్కార్.
ఇప్పటి వరకు పద్ధతిగా 8% వరకు వడ్డీలకు అప్పులు చేస్తూ పోయింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు రేంజ్ పెరిగిందో ఏమో, ఏకంగా 15% వరకు వడ్డీ కట్టేందుకైనా సై అంటుంది. అంటే రెండింతల వడ్డీ చెల్లించేందుకు కూడా సాహసిస్తోంది జగన్ సర్కార్. ఏపీలో పోర్టుల నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు 5,000 కోట్ల రూపాయలు అప్పు కోసం ప్రయత్నిస్తోంది. ఈ అప్పు కోసం అధిక వడ్డీ చెల్లించేందుకు కూడా సిద్దమవుతుంది. ఇందుకోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ను సంప్రదించారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం 7% నుంచి 8% పైగా వడ్డీలకు అప్పులు తీసుకుంటూ వస్తోంది. నిజానికి ఈ వడ్డీ రేటే చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ ఆర్ఈసీ నుంచి తీసుకునే అప్పుకు రెట్టింపు వడ్డీ ఉంటుంది. ఆర్ఈసీ నుంచి తీసుకునే అప్పు మీద ఏకంగా 15% వరకు వడ్డీ కట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్ఈసీ దగ్గర ప్రత్యేకంగా నిధులే ఉండవు. అది కూడా బ్యాంకులు, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి తనకున్న పరపతితో చాలా తక్కువ వడ్డీకి అప్పులు తీసుకుంటుంది. దాన్నే రాష్ట్రాలకు, సంస్థలకు అధిక వడ్డీకి అప్పులుగా ఇస్తుంది. ఇప్పుడు జగన్ సర్కార్ కూడా అదే అధిక వడ్డీకి ఆర్ఈసీ నుంచి 5,000 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో ఇదే ఆర్ఈసీ నుంచి జగన్ సర్కార్ అప్పు తీసుకుంది, కానీ వాయిదాలు చెల్లించకపోవడంతో రాష్ట్రం డిఫాల్ట్ అయింది. అయినా సరే అదే అధిక వడ్డీకి అప్పు చెల్లించి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఐదు వేల కోట్ల అప్పు పోర్టుల అభివృద్ధి కోసమంటూ జగన్ సర్కార్ ఘనంగా చెబుతోంది. కానీ వాస్తవం ఏంటంటే గంగవరం పోర్టులో వాటాను జగన్ సర్కారే అమ్ముకుంది. పైగా పోర్టుల నిర్మాణానికి 1,000 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం పెట్టిన ఖర్చు కంటే తక్కువకే పోర్టులో వాటాలు అమ్మేసుకుంది. ఇప్పుడు రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణం కోసమని చెప్పి మారిటైమ్ బోర్డు 5,000 కోట్ల రూపాయల అప్పునకు ప్రతిపాదన పెట్టింది. నిజానికి ఒకేసారి 5,000 కోట్లు అవసరం ఉండదు అనేది కొందరి వాదన. పోర్టుల నిర్మాణాన్ని దశల వారీగా చేపడతారు. ఆయా దశల్లో ఎప్పటికప్పుడు అప్పు తీసుకుంటే వడ్డీ భారం కూడా తగ్గుతుంది. కానీ ఒకేసారి 5,000 కోట్లకు ప్రయత్నిస్తోంది సర్కార్. ఇతర అవసరాలకు మళ్లించేందుకే ఒకేసారి 8,000 కోట్లు అప్పు చేస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు మారిటైమ్ బోర్డు పేరుతో ఎస్బీఐ నుంచి 1,500 కోట్లు అప్పు తెచ్చారు. ఆ నిధులను పోర్టుల నిర్మాణానికి మాత్రం వాడలేదు. ఇప్పుడు కొత్తగా 5,000 కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. వీటితోనైనా పోర్టులు కడతారా, నిధులు మళ్లిస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.